మెట్రోపాలిస్ సదస్సు ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారు. ఇంతవరకు ప్రత్యక్ష ప్రసారం చూసాం. ఇక మిగిలిన వార్తల్లోకి వస్తే, ఎమ్మెల్యే నిధుల కోసం వెళితే పార్టీలోకి రమ్మని బలవంత పెడుతున్నారని కేసీఆర్ పై ఎర్రబెల్లి నిప్పులు చెరిగారు. టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డి తాను పార్టీలోనే ఉంటామని అన్నారు టీటీడీపీ నేత ఎర్రబెల్లి. ప్రభుత్వం అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎమ్మెల్యేల మీద ఒత్తిడి చేసి ప్రలోభాలు పెట్టి ఒత్తిడి చేయడం జరుగుతున్నది. అయినా కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోయేదానికి సిద్ధంగా లేరు. మేము మొదటి నుంచి రెండు పేర్ల మీద అనుమానం ఉన్నది. శ్రీనివాస్ యాదవ్ గారు కానీ తీగల కృష్ణారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు కూడా పోతాడని మేము అనుకుంటలేము. ఆ ఇద్దరు కూడా ధర్మారెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు ఏదో సీఎం దగ్గర పని ఉన్నది అని కొంతమంది చెప్పి తీసుకుపోయారు తప్ప వాళ్ళు పోయేదని కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. ప్రకాష్ గౌడ్ గారు మాట్లాడారు, ధర్మారెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళు పోయేందుకు కూడా సిద్ధంగా లేరు. అందుకని పార్టీ నుంచి ఎవరు పోయేందుకు సిద్ధంగా లేరు. ప్రోగ్రామ్ కూడా రేపు కంటిన్యూ అవుతుంది. ప్రోగ్రామ్ కూడా రేపు నల్గొండ పోతున్నాం, ఎల్లుడు కరీంనగర్, ఆదిలాబాద్ ప్రోగ్రామ్ కూడా రైతుల సంబంధించిన మీద ధర్నా కార్యక్రమం ఉంటది. ఎన్నో ఆశలు పెడుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేలకు పనులు కాకుండా ఒత్తిడి చేస్తున్నారు. కార్యకర్తలను కూడా ఆశ పెట్టి గుంజే ప్రయత్నం చేస్తున్నది మంచి పద్ధతి కాదు. మీరు